1971 నుండి ఇప్పటి వరకు జరిగిన విమాన ప్రమాదాల మీద చేసిన పరిశోధనలో తెలిసింది ఏమిటంటే ఏదైనా విమాన ప్రమాదం జరిగినప్పుడు ముందు సీట్లలో కూర్చున్న వారికన్నా వెనక సీట్లలో కూర్చున్న వారికి బ్రతకడానికి కొంచెం ఎక్కువ అవకాశాలు ఉన్నాయంట. 1915లో హంగేరీకి చెందిన పాల్ కెర్న్ అనే ఒక సైనికుడికి మొదటి ప్రపంచ యుద్ధంలో తలలో బుల్లెట్ తగిలింది. డాక్టర్స్ కష్టపడి ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసేశారు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆపరేషన్ తర్వాత ఆ సైనికుడికి జీవితంలో మళ్ళీ నిద్రే పట్టలేదు. అలా 1955 వరకు 40 సంవత్సరాల పాటు నిద్రపోకుండానే తన జీవితమంతా గడిపాడు. దీనికి కారణం బుల్లెట్ మెదడులోని ఫ్రంటల్ లోబ్ని గాయపరచడమే కారణమని పరిశోధనలో తేలింది. 2011 జపాన్లో వచ్చిన ఒక తీవ్రమైన భూకంపం వల్ల ఒక రోజుకు ఉండే 24 గంటల్లో 1.8 మైక్రో సెకండ్స్ టైం తగ్గిపోయింది. ఈ భూకంపం తీవ్రత ఎంత ఎక్కువ ఉందంటే దీనివల్ల భూమి తన అక్షాంశం నుండి 6.5 అంగుళాల దూరం కదిలిందని నాసా వెల్లడించింది. ఫోటోగ్రఫీ అనే పదానికి అసలైన అర్థం ఏంటో తెలుసా? రైటింగ్ విత్ లైట్. అప్పుడప్పుడు అడవులకు వెళ్ళి కొంత దూరం పాటు నడవడం మనకు చాలా మంచిది. ఎందుకంటే అక్కడ రకరకాల చెట్లు మూలికల నుండి వచ్చే గాలి మనలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. భూమికి ఉపగ్రహంగా చంద్రుడే కనుక లేకపోతే మనకి ఒక రోజులో 24 గంటలు కాకుండా కేవలం 6 గంటలు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే చంద్రుడి కారణంగా ఈ భూమి మీద కొంత టైడల్ ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఈ కారణంగా భూమి తన చుట్టూ తాను కొంత నెమ్మదిగా తిరుగుతుంది. ఒకవేళ చంద్రుడే లేకపోతే ఆ టైడల్ ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది లేకపోవడంతో భూమి మరింత వేగంగా తిరుగుతుంది. ఇలా వేగం పెరగడం వల్ల రోజు అనేది కేవలం 6 గంటల్లో పూర్తయిపోతుంది. రొయ్యల్లో మెదడు, గుండె, జీర్ణ వ్యవస్థ, టెస్టికల్స్ ఇలా మెయిన్ బాడీ పార్ట్స్ అన్నీ వాటి తలలోనే ఉంటాయి. మనకి కలలో కనిపించే ప్రతి ఒక్కరూ మనకి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనం చూసిన వాళ్ళే అయి ఉంటారు. ఎందుకంటే మన మెదడు కొత్తగా ముఖాలను క్రియేట్ చేయలేదు. థామ్సన్ అండ్ మార్గాన్ అనే కంపెనీ వారు కెచప్ అండ్ ఫ్రైస్ అనే ఒక మొక్కను అభివృద్ధి చేశారు. ఈ మొక్కకి క్రింద నేలలో బంగాళాదుంపలు, పైన టమాటాలు ఒకేసారి కాస్తాయి. టమాటాలతో కెచప్, బంగాళాదుంపలతో ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆ మొక్కకి ఆ పేరు పెట్టారు. సాలెపురుగు గూడెలో సన్నని తీగలు చూస్తూ ఉంటాం కదా, అవి మన వెంట్రుకల కన్నా సన్నంగా ఉంటాయి. కానీ ఆ గూడులోని ప్రతి తీగ 2 అంగుళాల సైజులో ఉంటే ఆ సాలెగూడు గంటకు 900 కిలోమీటర్ల వేగంతో వెళ్లే బోయింగ్ 747 విమానాన్ని కూడా ఆపేయగలుగుతుందట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.